ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీడీపీ నుండి టికెట్ ఆశించిన నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నిరసన గళం విప్పారు. తమ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన నిర్ణయం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచిన నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్న ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ కీలక నేత అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్విఎస్ఎన్ వర్మకి సంబంధించిన అంశాలు, ఆస్తులు, వ్యాపారాలు ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం. ఎస్విఎస్ఎన్ వర్మ పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. 1963లో పిఠాపురం మండలంలోని పి దొంతమురు గ్రామంలో పుట్టారు. తండ్రి ఎస్వి రాఘవరాజు. ఎస్విఎస్ఎన్ కొత్తకోట్లోని జెడ్పి హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. తండ్రి గ్రామంలో రాజకీయ నేతగా ఉన్న టైంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లో కొన్నాళ్ళు ఉద్యోగము చేశారు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు ఫార్మా రంగం వ్యాపారంలోకి వెళ్లారు. 2 కంపెనీలను స్థాపించారు. ఓవైపు కంపెనీలు నిర్వహిస్తూనే రాజకీయాలపై ఆసక్తితో 1999 తర్వాత టీడీపీలో చేరారు. 2004లో టికెట్ వస్తుందని ఆశించిన టీడీపీ పొత్తు కారణంగా పిఠాపురంలో బీజేపీ పోటీ చేసింది. అందుకు కారణం కూడా ఉంది. 1999లోనూ అక్కడ బీజేపీనే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన పెండం కొండబాబు ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. దీంతో అక్కడ 2004లో మరోసారి బీజేపీ పోటీ చేయగా ఆ పార్టీ నుండి పోటీ చేసిన పెండం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో ఎస్విఎస్ఎన్ వర్మ తొలిసారిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుండి వంగా గీతా విశ్వనాథ్, టీడీపీ నుండి ఎస్విఎస్ఎన్ వర్మ, కాంగ్రెస్ పార్టీ నుండి ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వంగా గీతా విశ్వనాథ్ కి 46623 ఓట్లు రాగా, ఎస్విఎస్ఎన్ వర్మకు 45587 ఓట్లు, ముద్రగడ పద్మనాభం కి 43431 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మపై 1036 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా జనసేన మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికల్లో పిఠాపురంలో టీడీపీ పోటీ చేసిన ఎస్విఎస్ఎన్ వర్మకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 97511 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకి 50431 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పివి విశ్వం 15000 ఓట్లు సాధించారు. 47000 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డ్ సాధించారు ఎస్విఎస్ఎన్ వర్మ. ఆ తరువాత టీడీపీలో చేరారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గంలో దాదాపు 3000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఎస్విఎస్ఎన్ వర్మ. దాదాపు 1850 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టి 8 నెలల్లో పూర్తి చేశామని, తద్వారా దాదాపు 72000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, ముంపు బాధ, నీటి ఎద్దడి బాధ తప్పిందని చెప్పారు. 150 కోట్లతో ఏలేరు కాల్వ ఆధునీకరణ, 168 కోట్లతో కొండ కాల్వ శుద్ధగడ్డ ఆధునీకరణ పనులు చేపట్టారు. అవి టీడీపీ హయాంలోనే మొదలయ్యాయి. ఇక గొల్లపూరు అర్బన్ ప్రాంతంలో దాదాపు 250 కోట్లతో 3000 ఫ్లాట్ల నిర్మాణం జరిగింది కూడా. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అవి పంపిణీ చేయలేదు. ఇక మత్స్యకారులకు ఉపయోగపడేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి టెండర్లు పిలవడంతో పాటు సెజ్లో దాదాపు 30000 మందికి ఉపాధి కల్పించడం, అందులో 30% స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపకల్పన చేసినట్టు చెప్పారు. స్కూళ్ల అభివృద్ధి, రహదారుల నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్షం పలు విమర్శలు చేసింది. నియోజకవర్గంలో 3 మండలాలే ఉన్నాయి. అందులో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని విమర్శించాయి. ఇక యు కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరం, కొనపాపపేట తీరం సముద్రకోతకు గురవుతోంది. పేదల ఇళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఆ ఆందోళన నెలకొన్నా శాశ్వత పరిష్కారం చూపెట్టే చర్యలు లేవనే విమర్శించాయి. అయితే అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అప్పట్లో చెప్పారు ఎస్విఎస్ఎన్ వర్మ. తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తమను గెలిపిస్తాయని చెప్పారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకి 83459 ఓట్లు వచ్చాయి. ఎస్విఎస్ఎన్ వర్మకు 68467 ఓట్లు, జనసేన అభ్యర్థి మాకినేడు శేషకుమార్కి 28011 ఓట్లు వచ్చాయి. దాదాపు 14000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైసీపీ గెలిచింది.
ఒక రకంగా చెప్పాలంటే ఎస్విఎస్ఎన్ వర్మ ఓటమి జిల్లాలోనే సంచలనం అని చెప్పవచ్చు. మొత్తం మీద పిఠాపురం నుండి ఎస్విఎస్ఎన్ వర్మ 3 సార్లు పోటీ చేయగా ఒకసారి గెలిచారు. అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మిగతా 2 సార్లు 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలనే ఉద్దేశంతో దాదాపు 49,000 ఇళ్లకు గడప గడపకు తెలుగుదేశం ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపుగా 450 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఎలాగైనా టికెట్ వస్తుందని భావించారు. కొన్నాళ్ల క్రితం నుండి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తానని లోకల్ అని చెబుతూనే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే అభ్యంతరం లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయకుండా తాను గెలిపిస్తానని, బంగారు పల్లెల్లో పెట్టి గెలుపును అందిస్తానని చెప్పారు. కానీ తాజాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎస్విఎస్ఎన్ వర్మ నిరసన గలం విప్పడం చర్చకు కారణమైంది. ఇక ఎస్విఎస్ఎన్ వర్మ కుటుంబం ఆస్తుల విషయానికి వస్తే ఎస్విఎస్ఎన్ వర్మ భార్య పేరు లక్ష్మీదేవి. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె పేరు కావ్య పద్మజ. కుమార్తె 2015లో చనిపోయారు. ఇంటర్ చదువుతున్న కావ్యకు అనారోగ్యం తలెత్తింది. ఆసుపత్రికి తరలించడంతో బ్రెయిన్ ట్యూమర్గా తేలింది. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. కుమారుడు పేరు గిరీష్. ప్రస్తుతం ఈయన కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు. గతంలో తండ్రికి సపోర్ట్గా ప్రచారం చేశారు కూడా. కొన్నాళ్ల క్రితం గిరీష్ వివాహ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు కూడా. ఇక వీరి ఆస్తుల విషయానికి వస్తే ఎస్విఎస్ఎన్ వర్మకి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఫార్మా వ్యాపారాలు ఉన్నాయి. 2014లో ఎస్విఎస్ఎన్ వర్మకు 17 కోట్ల చరాస్తులు, ఆయన భార్యకు 43 లక్షలు విలువైన చరాస్తులు, పిల్లల పేర్లతో 25 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇక 3.87 కోట్ల స్థిరాస్తులు ఎస్విఎస్ఎన్ వర్మ పేరుతో ఉండగా ఆయన భార్యకు 47 లక్షల విలువైన స్థిరాస్తులు, పిల్లల పేర్లతో 20 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 2014లో దాదాపు 24 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక 2019 నాటికి ఎస్విఎస్ఎన్ వర్మ పేరుతో 21 కోట్ల చరాస్తులు, భార్య పేరుతో 90 లక్షల విలువైన చరాస్తులు, కుమారుడు పేరుతో 85 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే ఎస్విఎస్ఎన్ వర్మకు 6 కోట్ల విలువైన స్థిరాస్తులుండగా భార్యకు 3 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు 33 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం చూస్తే అది 40 కోట్లకు పైగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కుటుంబానికి వివిధ బ్యాంకుల్లో దాదాపు 6 కోట్ల లోన్లు ఉన్నాయి. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఎస్విఎస్ఎన్ వర్మ 2017-18 ఆర్థిక సంవత్సరంలో తనకు ఆదాయం దాదాపు 9.9 కోట్లుగా చూపారు. ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే ఈ సీటు జనసేనకు కేటాయించడంతో నిరసన గలం విప్పారు ఎస్విఎస్ఎన్ వర్మ. 20 సంవత్సరాల నుండి తాను వ్యాపారాన్ని, కుటుంబాన్ని వదిలి నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నానని, గెలిచినా ఓడినా వారితోనే ఉన్నానని చెప్పారు. ఆయన అభిమానులు కూడా నిరసనలకు దిగారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు పార్టీ నుండి పిలుపు వచ్చింది. అదే సమయంలో ఎస్విఎస్ఎన్ వర్మ నియోజకవర్గంలోని 3 మండలాల్లోని తమ మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది తేలాల్సి ఉంది. మరికొన్ని విషయాలకు వస్తే ఎస్విఎస్ఎన్ వర్మ కొంతకాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తే గెలిపిస్తానని చెప్పి ఇప్పుడు నిరసన తెలపడంతో పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. 2014లో ఇండిపెండెంట్గా గెలిచేందుకు పలు రకాల కారణాలున్నాయని, ప్రస్తుత పరిస్థితులు వేరని చెప్పేవారు ఉన్నారు. కొంతకాలం క్రితం ఓ పేషెంట్కు చికిత్స చేయడంలో జాప్యం జరిగిందని చెబుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్విఎస్ఎన్ వర్మకు వ్యతిరేకంగా ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నిరసన తెలిపారు. గతంలో ఈయన పేరుతో హైదరాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ డీల్కి సంబంధించి కేసు కూడా నమోదైందని చెబుతున్నారు. అయితే ఆ అంశంపై స్పష్టత లేదు. మొత్తంగా చూస్తే ఎస్విఎస్ఎన్ వర్మ కార్యాచరణ ఏంటనే అంశంపైనే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.